హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి భవిష్యత్తులో ఇది ఒక బంగారం, ఇది ఖచ్చితంగా ఇది ఒక మంచి డెస్టినేషన్ అండి హైదరాబాదు. ఎందుకు అంటే అన్ని రోడ్లు ఒక్కొక్క హైవేని సూచించేటట్లు, అన్ని హైవేల్ని సమానంగా డెవలప్మెంట్ చేసే ప్రభుత్వం. చాలా మంది ఒక డౌట్ అడుగుతూ ఉంటారు మేడం, వీరు చెప్పారు ఇప్పటి వరకు చాలా దూరం, అరే అక్కడెక్కడో మన పెట్టుబడులు పెడుతున్నాం అక్కడ ఎలా ఉంటుందో అనే ఆలోచనలు ఇప్పటికి ఉన్నారా? దూరం అయినా పర్లేదు ఇన్వెస్ట్ చేద్దామని ఒక ఆలోచన. ఇంతకుముందు ఎలా ఉండేదంటే కబ్జాలనే ఒక భయం ఉండేదండి. నేను హైదరాబాదులో బిజినెస్ చేసిన సందర్భంలో కబ్జా అనే మాట బాగా వినిపించేది. కబ్జాలు ఎప్పుడు జరిగేవి? ఒకప్పుడు పాత రోజుల్లో ఫోటో ఐడెంటిఫికేషన్ ఉండేది కాదు, ఫోటోలు ఉండేవి కాదు డాక్యుమెంట్లో. పాత డాక్యుమెంట్లో ఫోటోలు లేవు ఇప్పటికి కూడా. ఇప్పుడు ఎవరు ఫోటో పెట్టి వేరే వాళ్ళ ఫోటో పెట్టేసేసి ఐడెంటిఫికేషన్ సృష్టించేసేసి రిజిస్ట్రేషన్లు చేసి చేతులు దులుపుకున్న వాళ్ళు చాలామంది దొంగలు ఉన్నారు. కానీ వాళ్ళు ఏదో సందర్భంలో దొరికారు, అది వేరే విషయం. అయితే ఈ అలాంటప్పుడు మోసం చేయడానికి ఆస్కారం ఉంది. తర్వాత మన పరిణామ క్రమంలో ఏమైంది అంటే ఫోటో ఐడెంటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ మొత్తం. తర్వాత ధరణి అనేది చాలా రీసెంట్ డెవలప్మెంట్. ఫస్ట్ ఏముండేది, ఫోటోలు ఉండేవి కాదు, ఫోటో వచ్చింది. ఫోటో తర్వాత ఆధార్ కార్డు వచ్చింది, ఆ తర్వాత పాన్ వచ్చింది. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఈ ల్యాండ్ నాదే రిజిస్ట్రేషన్ చేయండి అంటే డాక్యుమెంట్లో మీ ఫోటో ఉన్నప్పటికీ కూడా మీ ఐడెంటిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకప్పుడు అడిగేవాళ్ళు కాదు ఐడెంటిఫికేషన్, ఏం ఉండేది కాదు. నేను వెళ్ళి నాది ల్యాండ్ భద్రత కల్పించారు. అంటే ఈ అభివృద్ధి మనం పెంచుకుంటూ వచ్చాం. ఎక్కడికక్కడ ఏవైతే ప్రమాదాలు జరుగుతున్నాయో, ఏవైతే మోసాలు జరుగుతున్నాయో, ఆ మోసాల నుంచి నిజమైన ఆస్తిదారుల్ని హక్కుదారుల్ని కాపాడేదానికి చాలా రకాల డెవలప్మెంట్స్ వచ్చేసినాయి. వాటిలో భాగంగానే ఫోటో వచ్చింది, ఆధార్ వచ్చింది, పాన్ కార్డు వచ్చింది. ఇంతకుముందు అసలు సాక్షులు అనేవాళ్ళు ఉండే, విట్నెస్ సైన్ల దగ్గర జస్ట్ సైన్ పెడితే చాలు. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ సైన్లలో ఆధార్ కార్డు వచ్చింది. ఇప్పుడు ఎవరైతే విట్నెస్ పెడుతున్నారో వాళ్ళ ఫోటో కూడా వచ్చింది. అంటే ఇంత పకడ్బందీగా చర్యలు తీసుకున్న తర్వాత ఇప్పుడు కబ్జా చేయటం అంత ఈజీ కాదు. పైగా ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరికి ధరణి అనే పోర్టల్ వచ్చిన తర్వాత ధరణి పోర్టల్లో మీ ప్రాపర్టీ ఎక్కితేనే అది మీ ప్రాపర్టీ. ధరణి ప్రాపర్టీలోకి ఎక్కిన తర్వాత వేరే వాళ్ళు కబ్జా చేస్తే అది అంత ఈజీగా ఉండదు, చాలా పెద్ద కేసు అవుతుంది. అందుకని ఏంటంటే ఈ లిటిగేషన్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత, కబ్జాలు తగ్గిపోయిన తర్వాత డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది, ధీమాగా మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు ఇక్కడ అనే ఒక నమ్మకం వచ్చింది. ధరణిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని కూడా వన్ బై వన్ సార్ట్ అవుట్ చేసుకుంటూ వస్తున్నారు. అవి అన్నీ గనక ఎవరైతే అబ్జెక్షన్స్ రేజ్ చేశారో పీపుల్ దగ్గర నుంచి, వాటిల్లో సరైన అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేశారు అంటే గనక ధరణి పోర్టల్ ఒక అద్భుతం. సో హైదరాబాద్ అభివృద్ధి అంటేనే ఒకవైపే ఉండేది అని చెప్పి అనుకోవటానికి అది బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఉప్పల్ సైడ్ కూడా విపరీతంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఉప్పల్ సైడ్ చాలా కంపెనీస్ వస్తున్నాయి. అంటే ఒకప్పుడు అసలు మనకి మాక్సిమం ఉప్పల్ అంటే ఇంకా లాస్ట్ ఊరు చివర ఏదన్నా ఉన్నది అంటే అది ఉప్పల్ అనేవాళ్ళు, హైదరాబాద్ చివర అనేవాళ్ళు. కానీ ఆ పరిస్థితులు తారుమారే ఇప్పుడు, ఏకంగా బోడగిరి దాకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అక్కడ మొత్తం అక్కడ ఉందామంటే ల్యాండ్ కూడా లేదంటున్నారు. అంటే అక్కడ డెవలప్మెంట్స్ అంటే వరంగల్ అనేది హైదరాబాద్కి హైదరాబాద్ రాజధాని, తెలంగాణకి వరంగల్ రెండో రాజధాని అన్నంత ఇదిగా వరంగల్ హైవేని డెవలప్ చేశారు. ఆ వరంగల్ హైవేని అంత డెవలప్ చేయడానికి కూడా కొంచెం రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఆ రాజకీయ కారణాలతోటి ఇప్పుడు వరంగల్ హనుమకొండ కలిసిపోయినాయి, రెండు జంట నగరాలు అయిపోయినాయి. అలాగే హైదరాబాదు వరంగల్ కలిసిపోయింది. ఇప్పుడు ఎలా కలిసిపోయింది, ఇంతకుముందు పొలాలు ఉన్న స్థానంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చేసినాయి. భువనగిరి, ఆలేరు వరకు వెంచర్లు వెళ్ళిపోయినాయి. అటు నుంచి వరంగల్ నుంచి వెంచర్లు వేసుకుంటూ వచ్చారు. ఈ రెండు ఇప్పుడు కలిసిపోయినాయి. మంచి హైవే వచ్చింది, పైగా ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది. ఇప్పుడు పోచారంని గచ్చిబౌలికి ధీటుగా ఐటీ క్లస్టర్గా డెవలప్ చేయాలి అని చెప్పి పోచారం, అక్కడ కూడా సింగపూర్ టౌన్షిప్ ఒకటి ఉంది ఎక్కడ పోచారంలో, ఘట్కేశ్వరు పోచారం దగ్గర. అది
చంద్రబాబు నాయుడు ఉన్న టైంలోనే సింగపూర్ టౌన్షిప్ వచ్చింది, పెద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అన్నమాట. దాని వెనక మాలే ఇప్పుడు కంపెనీస్ వచ్చినాయి, ఏది ఇన్ఫోసిస్ కంపెనీ కావచ్చు, సోరాబ్జీ కంపెనీ కావచ్చు, ఇట్లా కొన్ని కంపెనీలు వచ్చినాయి అటు సైడు. వచ్చేసరికి ఏమైపోయింది, అవి వచ్చిన తర్వాత వాటిని చూసి ఇంకొన్ని వచ్చినాయి. దాంతో బాగా అంటే సిటీలో ఉండలేని వాళ్ళు అటు సైడు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వచ్చినాయి. అటు సైడు చాలామంది ఇళ్ళు కట్టేసుకుంటున్నారు ఆల్రెడీ, పాత వెంచర్లు ఉండేవి అటు సైడ్. ఉప్పల్ సైడ్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి మీరు ఇచ్చేసారు? అదేనండి, ఇప్పుడు ఐటీ కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు సింగపూర్ టౌన్షిప్లో మీకు 2-bedroom అపార్ట్మెంట్ 20,000 రెంటు, 20,000 రెంట్ ఎక్కడుందండి? అమీర్పేటలో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు 2-bedroom అపార్ట్మెంట్లు. అమీర్పేటలో 20,000-25,000 దొరుకుతున్నాయి. మరి పోచారంలో అక్కడ 25,000 రెంటు, 20,000 రెంటు దొరుకుతున్న ఉన్నాయి. అంత డిమాండ్ వచ్చింది అంటే అర్థం ఏంటి, పీపుల్ బాగా అక్కడ ఉంటున్నారనే కదా. ఆ పీపుల్ ఉన్నారు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు పోచారంలో ఆఫీస్ పెట్టుకొని అమీర్పేటలో అయితే ఎవరు ఉంటారు కదండి, ఉంటారు కదా. పైగా మెట్రో రైలు ఉప్పల్ వరకు వచ్చింది కదా, ఇప్పుడు దాన్ని పోచారం వరకు కంటిన్యూ చేయాలి అనే ఒక ఐడియా కూడా ఉంది. మరి ఇవన్నీ, ఫ్లైఓవర్ వచ్చింది అక్కడ, పెద్ద రోడ్డు 150 feet రోడ్డు, ఆ రోడ్డు వేస్తున్నారు. ఒక రకంగా ఏంటంటే వరంగల్కి మంచి కనెక్టివిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వరంగల్ హైవే లాగా దాన్ని బాగా డెవలప్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు ఉంది మనకి, ఇంకొంచెం పోచారం దాటితే ఔటర్ రింగ్ రోడ్డు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ధీటుగా ఇప్పుడు 3R వస్తుంది,